హాస్పిటల్ రావాలనుకుంటున్నాం ఉదయం నుంచి సరే మిమ్మల్ని అడ్రస్ చేసినట్టు ఉంటుంది హాస్పిటల్ ఉద్దేశం రావడం జరిగింది చాలా ఆనందం కాదు బాధ కూడా ఉంది ఏంటంటే న్యాయవాదులు న్యాయం కోసం పోరాటం చేయడం అది విచిత్రం కదా అది మన దేశ సంస్కృత ఏమంటాం మరి నాకు అర్థం కాదు ఈ మాలాటోళ్ళు మాట్లాడితే చట్టాన్ని వ్యతిరేకించారు చట్టాలు గౌరవించలేదు అని మాట్లాడుతూ ఉంటారు అంటే మేము సామాన్యులం కదా మాకు లా గురించి తెలియదు కదా అందుకే మా బాసు ఎన్టీ రామారావు గారు బొబ్బులి పుల్లో కోర్టు కోర్టుకి ఒక న్యాయమా కోర్టు కోర్టుకి ఒక జడ్జిమెంట్ అని చెప్పి ఆ రోజు చెప్పారు సారు మా సారు బొబ్బులి పుల్ సినిమా డౌన్లోడ్ చూడండి అంచేత ఇవన్నీ కూడా చూస్తుంటే బాధ అనిపిస్తుంది మరి ఆ రోజు అంబేద్కర్ గారు అటువంటి పెద్దలందరూ కలిసి ఎన్నో చట్టాలు చేశారు న్యాయస్థానాల్లో సామాన్యుడికి కూడా న్యాయం జరగాలన్నది వాళ్ళ కోరిక పెద్దల కోరిక సామాన్యులకి న్యాయం ఎక్కడ జరుగుతుంది ఇంతకుముందు పూర్వం పెద్దలు నా చింతనలో మా నాన్నగారు వాళ్ళందరూ కూడా విలేజ్లో చిన్న చిన్న విషయాల్లో తగులు చెప్పేవారు అప్పుడు కోర్టులకి ఎవరు వెళ్ళేవారు తక్కువ ఆ పెద్దల దగ్గర కూర్చొని సెటిల్మెంట్లు భార్య భర్త సెటిల్మెంట్ కూడా అక్కడే జరిగాయి భూమి తగులు అక్కడే జరిగాయి అన్ని సెటిల్మెంట్ అక్కడే జరిగాయి వాళ్ళతో పాటు నేను కూర్చుండేవాడిని పక్కన చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ రాజకీయాలు ఇంట్రెస్ట్ కాదు కూర్చుండే చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా సచ్చినామూర్తి గారు అందరికీ తెలిసిన నాన్నగారు కానీ వీళ్ళ నాన్నగారు మా తాతయ్య గారు జిల్లా బోర్డు మెంబర్లు చేశారు ఆ రోజుల్లో ఎక్కడికి కోర్టుల దగ్గరికి వెళ్ళారు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు కదా ఇంటికి వచ్చి కూర్చుండేవారు అరుగుల మీద అరుగులు ఉండి ఆ రోజు ఆ పెద్దలు చెప్పిన న్యాయం ఇవాళ కోర్టుల్లో దొరకట్లేదు అనిపిస్తుంది నాకు అప్పుడు పెద్దలకి ఏముంది నాలెడ్జ్ లా గురించి తెలుసు ఆ రోజుని తెలియదు సామాజికంగా న్యాయం చెప్పేవారు అక్కడ జరిగేటువంటి వాస్తవాలు తెలిసి మన న్యాయం చెప్పేవారు ఈవేళ హైకోర్టులు కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు సుప్రీంకోర్టుల వరకు కోర్టున్న ఎందుకు న్యాయానికి డిలే అవుతుంది అన్నది నాలాంటి వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ లేదు ఎక్కడ ప్రెషర్లో మాట్లాడితే చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని చెప్పి అది ఒక కేసులు కోర్టు ధిక్కారణ అంటారు మళ్ళీ దానికి దానికి ఒక అందమైన పేరు ఇలా జరుగుతున్నాయి ఇవేళ చూద్దాం సపోజ్ నేను కూడా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను మహానుభావుడు ఎన్టీ రామారావు గారి దయవల్ల రాజకీయాలకు వచ్చాం అతని దగ్గర మంత్రిగా పనిచేశాను చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రి పనిచేసాం బండారు గారు మేమంతా కూడా ఆ పనిచేయడం అదృష్టంగా భావిస్తాం మేము నిజంగా మా మా మాచ తప్పుడు పనులు ఎప్పుడు చేయించలేదు వాళ్ళిద్దరు కూడా తప్పుడు పనులు ఎప్పుడు చెప్పలేదు మాకు ఇలా చెయ్యండి అని నేను మొన్న ఫస్ట్ టైం ఆయన మాట్లాడి చెప్పాను ఈవేళ ఫైబర్ నెట్ ఉంది కేసు అది ఉమ్మడిగా క్యాబినెట్ అంతా తీసుకున్న డెసిషన్ అది ఆ డెసిషన్ అందరూ తీసుకున్న నిర్ణయం ఆ రోజు క్యాబినెట్లో నేను మంత్రిగా ఉన్నా ఆ రోజు ఏమైంది కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ ఫైబర్ నెట్ కానీ స్కిల్ డెవలప్ ముందు స్కిల్ డెవలప్ తీసుకుందాం స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే చాలా బ్రహ్మాండం జరుగుతుందండి అది మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది సూచన చేశారు ఆ రోజుని ఎక్కడ జరుగుతుందంటే గుజరాత్ అటువంటి రాష్ట్రాలు జరుగుతుందని వెంటనే ఇప్పుడు ఈ పెద్దలు ఎవరు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసులు రామచంద్ర రెడ్డి అజయ్ కలాం రెడ్డి వీళ్ళందరూ అక్కడే ఉన్నారు ఆ రోజుని వారు కమిటీ చేసాం వెళ్ళి గుజరాత్ వెళ్ళి స్టడీ చేసిరండి అయ్యా బాగుంటే మనం కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అంటే మన కుర్రవాళ్ళకి చదువుకుంటున్నారు కానీ ఈ ఇంటర్వ్యూలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి రావట్లేదు ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నాం వెళ్ళారు భ్రమణం జరుగుతుంది సార్ అన్నారు ఎంత కాస్ట్ అవుతుంది ఎంత కాస్ట్ అవుతుంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమో అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అంత కాస్ట్ ఎందుకు తక్కువ చేద్దామని చెప్పి అప్పుడు ఈ కంపెనీ వాళ్ళని పిలిపించారు వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఎంత కాస్ట్ అవుతుంది ఎంత కాస్ట్ అంత డబ్బు మేము పెట్టలేం కొత్తగా రాష్ట్రం ఏర్పడింది అయితే సిఎస్ఆర్ గ్రాంట్లు మాత్రం ఉంటాయి సార్ మీరు ఓన్లీ 10% పెట్టండి అంటే 10% ఒప్పుకున్నాం మనం చేసాం 40 సెంటర్లు పెట్టాం శ్రీకాకుళం జిల్లా నుంచి ఆఖరికి తురమారుగుడి కడప జిల్లాలో పెట్టాం ఇడుపులపాయలో 3 ఐటీ ఉంటే 3 ఐటీలో కూడా ఒక సెంటర్ ఓపెన్ చేస్తాం పోయి చూడరా
జగన్మోహన్ రెడ్డి తెలిసి కూడా ఉందలేదు, పక్కన కదా ఉంది. మీ నాన్నగారు ఎక్కడైతే బెల్లం పక్కనే పెట్టాం. తక్కువ కాస్ట్కి మన ట్రైనింగ్ ఇస్తే చంద్రబాబు చేసిన తప్పు పెట్టింది నాకేం అర్థం అలా. దాంట్లో డెసిషన్ తీసుకున్నప్పుడు నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు పూర్తి తెలుసుగా చెప్తున్నాను. నేను అనవసరంగా వీడు నా 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా జైల్లో పెట్టాలా? కక్ష సాధింపు చర్య అండి రాజకీయాల్లో. చేసిన మంచిని బాగా చేసేవాడిని ఎపిసెట్ చేయరు ఎవడన్నా. ఈ దుర్మార్గం లేదు. ఇవాళ 40 సెంటర్లలో నాకు తెలిసి 2,40,000 మందికి అందుకు ట్రైనింగ్ ఇచ్చాం. తర్వాత ఏమన్నా 94,000 మందికి అంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు ఇవాళ చెప్తున్నారు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పని ఉద్యోగాలు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు వాళ్ళే మా కుటుంబం బాగుపడిందండి, ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఇంకా అంతకంటే మీకు ఏం సాక్షి కావాలండి? సాక్ష్యం కావాలండి? ఇప్పుడు అరెస్ట్ చేయలేదు, మిగతా వాళ్ళు అందరూ ఎందుకు వదిలిపెట్టారండి? అజయ్ కల్లాం రెడ్డి వీళ్ళందరూ దాంట్లో దాంట్లో లేదా? వాళ్ళే కదా సాక్షులు. అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్న వ్యక్తి క్లియర్గా చెప్తున్నాడు తప్పు ఏం జరగలేదని చెప్తున్నారు రమేష్ గారు. అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ అతనే, డబ్బు అంతా అతనే రిలీజ్ చేశాడు. ఇటువంటి ఘోరంగా సిచ్యువేషన్లు ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంటే బాధ అనిపిస్తుంది నాకు. అందుకే అందరికీ ఇవాళ మీరు కూడా ఇక్కడ కూర్చున్నారంటే బాధ అనిపించే కదా. ఏంటి ఏముంది 32 రోజులు 34 రోజులు 35 రోజులు ఏంటి ఇవాళకి? ఒక సాక్షి అని చెప్తున్నారు మీరు, ఒకటే నిరూపించగలిగారా? ఎందుకు ఇలా డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వెళ్తున్నారు? ఎంత బాధ అంటే 45,000 కోట్లు కుంభకోణం చేసినాడు ఎవరు, రోడ్డు మీద హ్యాపీకి తిరుగుతున్నాడు, ఏ పాపం చేయనాడు జైల్లో ఉన్నాడండి. అలా ఎంతకంటే అన్యాయం ఉంటుందండి బా దేశంలో. భారతదేశంలో నాకు తెలిసి ఇన్ని వేల కోట్లు కుంభకోణంలో ఇరుక్కున్న వ్యక్తి బెయిల్ మీద కోర్టుకి వెళ్ళకుండా తిరుగుతున్న సందర్భాలు భారతదేశంలో ఎక్కడ ప్రపంచంలో ఉండవేమో నాకు తెలిసి. అంటే దీన్ని ఏమనాలి మనం? చట్టం కళ్ళు మూసుకుందని చెప్పాలా? ఇంకా గట్టిగా విమర్శిస్తే నా మీద కేసు పెడతారు వాళ్ళు. ఏముందండి వారు? సత్యనారాయణమూర్తి గారు మొన్న కేసు పెట్టారు, నేను అక్కడే ఉన్నాను, నేను అనుకో ఇంటికి వెళ్ళాను, చెప్పాను అక్కడి నుంచి ఆఫీసులో వచ్చారు కొంతమంది, నేను చెప్పాను కూర్చోబెట్టి నా మీద కూడా పెట్టారా బాబా అనవసరం అపాస్ పాలవుకోకండి, దాంట్లో ఏమీ లేదు. 41 ఏం నోటీస్ ఇవ్వకుండా మీరు ఎలాగ అరెస్ట్ చేస్తారండి? 41 నోటీస్ కూడా ఇవ్వలే, ఒకటి వచ్చేసారు చుట్టాలింటికి వచ్చినట్టు. అప్పుడు మాట్లాడతారు ఇంట్లో కూర్చొని, తలుపులు బ్రేక్ డౌన్ చేసేటండి, గుణపాలు తీసుకొచ్చి కొడతాం అంటే చెప్పాం వద్దు తప్పు, ఆల్రెడీ 6 దాటిపోయింది ఈ టైంలో కొట్టద్దు మనసు ఇరుక్కుంటారని చెప్పిన సరే తప్పులు బ్రేక్. అప్పుడు సత్యనారాయణమూర్తి గారు మాతో మాట్లాడి ఎందుకు పోయా వెళ్దాం, ఏంటి ఇది తలుపులు కొట్టడం ఎందుకు, మనం అరెస్ట్ చేయడం ఎందుకు, లోకల్ పద నేను రెడీగా అన్నారు. వయసు కనుక ఎవరివ్వాలి కదండి, నేను చెప్పాను ఆ వచ్చినోడికి ఈవేళ మాకు 41 ఏ నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్ళకూడదు ఆ చట్టం, దాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇంకోటి ఉంది తెలుసా మీకు అండి, నేను తెలియదు అన్నాడు. ఏంటంటే మేము సీనియర్ సిటిజన్స్, నాకు 66 అతనికి 66 ఇంచుమించు 1 ఇద్దారా 6 మంత్స్ ఎంతో మాకు 41 ఏ నోటీస్ కూడా మా ఇంటికి వచ్చి మీరు ఇచ్చి ఎంక్వైరీ కూడా మా ఇంట్లోనే చెయ్యాలా, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉందో తెలుసా మీకు అని అడిగాను నేను. తెలియదు అంటాడు అతను, మీరు ఎవరన్నా డ్రెస్ ఇచ్చాడు నీకు అని అడిగాను. అంత దౌర్జన్యం అండి, ఏంటండి దౌర్జన్యం? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పెద్ద ఆయన, అతనికి చాలా స్ట్రాంగ్ చంద్రబాబు నాయుడు విషయంలో నేను చాలా స్ట్రాంగ్ అతను, కాకపోతే హెల్త్ రీచ్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అతనికి, మేము చూస్తూ ఉంటాం. కేటీఆర్ ఏమండి 3 సార్లు సీఎం చేసిన వ్యక్తి, ఈ దేశ రాజకీయాల్లో ప్రభావితం చేసిన వ్యక్తికి చూసుకోవాల్సిన బాధ్యత లేదండి, ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. నిన్న ఏదో హెల్త్ బాగోలేదన్నారు, వెళ్ళారు డాక్టర్లు చూశారు,
నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను, చేయండి. అతను పర్సనల్ డాక్టర్ ఉన్నారు, అతను స్కిన్ ప్రాబ్లం ఉంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్సనల్ డాక్టర్ ఉన్నారో చూస్తున్నారు. మీతో పాటు అతను కూడా తీసుకెళ్ళాలి కదా. అతను ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు అతనికి. అతనికి కూడా కౌరు పెట్టి మీ డాక్టర్ బృందంతో అతను కూడా తీసుకెళ్ళి చెక్ చేయొచ్చు కదా. తప్పేమి దాంట్లో నష్టమే ఉందండి? అతను చెప్తాడు కదా ఈ ట్రీట్మెంట్ ఎలాగ ఇవ్వాలి, లేకపోతే ఈ ట్యాబ్లెట్లు ఇవ్వాలని. ఇప్పుడు లోపల మీరు ఏ ట్యాబ్లెట్ ఇస్తారు మాకు ఏం తెస్తండి? బయటని పుకార్లు అవ్వచ్చు, వాస్తవాలు అవ్వచ్చు, ఏమో చెప్పలేము. ఈ దుర్మార్గుడితో ఏం చెప్పు? చంద్రబాబు నాయుడు గారిని హతమార్చడానికి కుట్ర పడుతున్నారని బయట జనం మాట్లాడుకుంటున్నారు. అదే జరిగితే అంత ఈజీగా తీసుకోవచ్చు మనం? దుర్మార్గుడు చిన్నోడు కాదు, సొంత బాబాయిని హత్య చేసినటువంటి దుర్మార్గు నా కొడుకులు వీళ్ళు. చీరనేటువంటి నమ్మకం ఏంటి మనకి? మరి ఇలాగే జరుగుతున్నప్పుడు మరి ఇవాళ మొన్న నేను రెండు రోజుల క్రితం బెంగళూరు పిలిచి వెళ్ళాను నేను. అక్కడ కుర్రవాళ్ళు అందరూ కూడా, మా కుర్రవాళ్ళు మీటింగ్ పెట్టారు. మన తెలుగు వాళ్ళందరూ దగ్గర 18,000 మంది అంతా వచ్చారు మీటింగ్కి బెంగళూరులో. వాళ్ళు చెప్తున్నారు మేము ఈ స్థాయిలో మా కుటుంబం ఉందంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు సార్ అండి. చదువుకున్న కుర్రవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు కానీ మూర్ఖులు అర్థం లేదు. మంచిగా మేమంటే నేను కూడా మాట్లాడే అవకాశం ఇచ్చారు, మాట్లాడాను. ఈ రాష్ట్రాన్ని కాపాడగలరు బాబు, మీరంతా రావాలి, ఎలక్షన్గా చెప్పాం అని చాలు. అది వేరే అనుకోండి. ఇవాళ నా వాదన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం అతని విలువ మనకు ఎవరికి తెలియలేలే. ఈ దుర్మార్గుడు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు విలువ దేశాలు తిరిగింది. ఆశ్చర్యం కదండి, ఈ దుర్మార్గుడు పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు విలువ మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో. నాకు తెలిసి 98 దేశాల్లో చంద్రబాబు నాయుడు కోసం ధర్నాలు చేశారు.